నమస్తే వెల్కమ్ టు మస్తు తప్పులు చేసిందట ఈటల అంతా ఈనుండి హరీష్ రావు మాటల పట్నంలో దంచు కొట్టింది ఆనా ఉతరున్నోళ్ళ తిప్పలు షానా కెత్తిపోసుడు కిందికిడ్సుడు

కేసీఆర్ సారు కేటీఆర్ సారు హరీష్ రావు సారు కవిత మేడం ఈ ముఖ్యమైన వాళ్ళు అస్సలు మాట్లాడాలి ఈటల సార్ కేసు గురించి ఏమైనా కడమ మంత్రులు ఎమ్మెల్యేలతోటే మాట్లాడిస్తున్నారు అయితే నిన్ను ఇల్లేకల ముం గట రామని నిలబెట్టిండు ఆయన మంచిగానే చూసుకున్నాం బద్నాం చేసిండని ఇయ్యాలి హరీష్ రావు సారు ఎన్నాడు ఒకనాడు నా పరిస్థితే హరీష్ రావు సార్ కూడా వస్తుందని ఈటల సార్ అంటుంటే ఆ సారేమో గిట్లా అంటున్నాడు రెండున్నర నెలలకు ఈటల సార్ మీనా మాట్లాడిండు మంత్రి హరీష్ రావు సారు ఈటల సారు మస్తు తప్పులు చేసిండట రైతు బంధు దండుగానే సారు బెంజికారులు తిరిగా సిరిమంతులకు అవసరమా అన్నాడు మీరేమో కొత్త ముచ్చట చెప్పవాడు తిరిగి కనుక లక్ష పదహారు రూపాయలతోటే ఆడపిల్ల పెయిన్లు అయితే కాదు ఉద్యమకారులను పెట్టి ఉద్యమంలో లేనోళ్లకు పదవులు ఇస్తుంటే ఫస్ట్ కేళ్ళు ఓనర్లమే అన్నాడేమో ముఖ్యమంత్రి అన్నం ఆయన అచ్చా సీఎం అంటుంటే సపోర్ట్ చేయలేదనా మీ బాధ ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించే మరి పార్టీ వాళ్ళే రావన్ను సీఎం సీఎం అంటుండ్రు కదా సారు అట్లయితే ఏం కాదా సారు ముచ్చట గమ్మతుంది పోరి ఈటెల సారు పదవి గుంజుకుంది సీఎం సీట్ మీద కన్నేసిండు సర్కారు పథకాలను తప్పు పట్టిండని ఇప్పుడు చెప్తుండ్రు అప్పుడేమో గరీబుల భూములు కబ్జా చేసిండని గత్తర లేపిర్రు అంటే గా మాటలు మనసులో పెట్టుకుని బదనం మోపి బయటకి వెళ్లగొట్టినట్టుండ్రు మంత్రి హరీష్ రావు సార్ ఇవన్నీ మాట్లాడింది ఉజరావాదుల కాదు సిద్దిపేటల ఆడికెళ్లి కుర్మ సంఘం యాదవ పొల్లను పిలిపించుకొని ఆళ్ళకో ఎకరం ఈళ్ళకో ఎకరం భూమి చెరో కోటి రూపాయలు సాంఛించం చేసిండు కుల సంఘం భవనాలకు ఇన్ని రోజులు రంగనాయక సాగర్ సీక్రెట్ మీటింగులు పెట్టేది ఇప్పుడు భాజపా తో మీటింగులు పెట్టి బరాబరు మాట్లాడుతుండన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ ఉండేటోళ్ళకు ఒకే ఒక తిప్పల ఇలా వాన పడకుంటే చాలు రేపు పడకుంటే ఇంకా మంచిది ఎల్లుండి కూడా పడద్దు అసలు ఈ ఆనకాలంలో హైదరాబాద్లో వానలే పడద్దు అని కోరుకుంటుండొచ్చు పల్లెలో పడితే చెల్ల్రుకుంటలు నిండుతాయి పంటలు మంచిగా వండుతాయి అదే పట్నంలో పడితే ఇగో గిన్నిగనం తిప్పలు మరి కాలనీలు స్విమ్మింగ్ పూల్ అయినాయి గల్లీలా బోట్లు దిగినాయి మోరీలు మత్తరు దొంగినాయి నాణాలు వంగినాయి ఇండ్లు మడుగులైన బండ్లు కొట్టుకుపోయినాయి హానా దంచుడు దంచితే ఇట్లున్నది పట్టణంలో పరిస్థితి ఉతాలు ఏరియాలో చెరువులు కట్టినట్టే ఉన్నది నడుములో నీళ్ళ నడుచుడే కష్టం ఉన్నది అగో వరద ఎట్లా నొక్కు వస్తున్నదో వరద తాకుడు తాకితే ఇంట్లో బీరువాలు మంచాలు ఫ్రిడ్జులు బొజ్జులు సగలం నానిపోయినాయి వరదలనే సామాన్ బయటికి నూకు వస్తున్నారు పొయ్యి ముట్టించే పరిస్థితే లేదు లేదు మాకు మా ఓనర్ వాళ్ళు ఇప్పుడు చాయ్ పెట్టిచ్చిరు అదే దాయి ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాం నీళ్ళు వస్తే మేము ఏం చేస్తాము హైత్ నగర్ నాగోల్ బండ్లగూడ కూడా చైతన్యపురి కూడా సరూర్ నగర్ ఉప్పల్ మేడిపల్లి మరీ అధ్వానం ఉన్నది ఇండ్లు చెరువులు ఒక్కటైనాయి నాలాలు వంగి అటు టెవల్ ఓరాకుట అయింది అగో వరద కారు కొట్టుకపోతుంది అని భూగుల్ కు తాడుతో ఎట్లా కట్టిరో గేట్ కూడా ఫ్రిడ్జ్ అల్మారి మూడు ఫోన్లు మంచాలు అన్ని పోయినాయి ఇంకా ఇప్పుడు కూడా పోతాయి మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ అన్ని సామాన్లు రెంట్ కున్నాము మళ్ళీ ఇప్పుడు ఒక పదిహేను రోజులు అవుతుంది వచ్చి మళ్ళీ సేమ్ ఇది అయింది త్రీ మంత్స్ బాగునే వేసుకుని కూడా పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సేమ్ ఇది వాష్ వస్తుంది అంటే మాకు వేస్తుంది తప్ప ఇండ్లు పోలేము ఎల్బీ నగర్ లో ఫైర్ స్టేషన్ మునిగిపోతే ఐదు నగర్ బస్ టీ పోలక్ నీళ్లు వచ్చినాయి పబ్లిక్ తిప్పాలి ఎట్లునే అరుచుకుందామని వస్తే ఎల్బి నగర్ ఎమ్మెల్యే రెడ్డి సార్ కార్ దిగబడ్డది ఆఖరికి ఎమ్మెల్యే సార్ కూడా చేసినా బయటికి వెళ్ళాలి ఏం చేయలేక కార్ ఆడనే పెట్టి నడుచుకుంటే వెళ్ళిపోయిండు చదువుల మంత్రి సబితమ్మ మీర్పేట ఏరియాలో తిరిగింది అంత ఆగమాగం జగన్నాథం ఇది సబ్బునూరుగా కాదు నది మురుగు మొత్తం ఇళ్ల నడుపుకే కొట్టుకొచ్చింది ఇప్పుడే గిట్లుంటే ఇక అసలానకాలం పో నీళ్లతో మస్తు పదనయంది రేపు రేపు రెండు వానలు గచ్చిగా వడనంటే నిరుడు కంటే ఎక్కువ ఆగమయ్యే తట్టున్నది అప్పుడన్న ఓట్లున్నాయని ఎన్కో ముందో వాటించుకున్నారు ఇప్పుడెంత ఫోన్ రే ఇప్పుడు ఇప్పుడు డిస్కవరీ ఛానల్ వల్ల పట్టుకొచ్చి కాళేశ్వరం మీద వార్త రాయమనాలి అప్పుడు తెలుస్తుంది ప్రాజెక్టు గొప్పతనం ఏందో ఇట్లా ఇట్లాగచ్చినాం బాహుబలి మోటార్లు వేచ్చినాం గిన్నెకురాళ్ళకు నిల్లు ఇస్తున్నాం ఆ ఛానల్ పెద్ద వార్తనే వేయించుకున్నారు కాంట్రాక్టర్ గారు ఏది చెప్తే గదే వేసిన రాళ్ళు ఇదే గీ టైంలో కెమెరాలు పట్టుకొస్తేనా ప్రాజెక్ట్ పంచన మొత్తం ప్రపంచానికి తెలిసిపోవు కాళేశ్వరం కథ ఎట్టున్నదంటే నీళ్ళని నిండకాలం ఎత్తిపోయాలి ఆనకాలంలో కిందికిడవాలి మూడేళ్ళకెళ్ళి ఇదే కాదా మీదికెళ్ళి వరద నూక్కు వచ్చే వరకు ఎల్లంపల్లికెళ్ళి మేడిగడ్డ దాకా గేట్లన్నీ ధరిస్తే నీళ్లు పోయి సముద్రంలో కలుస్తున్నాయి అలుస్తున్నాయి ఈ తాపక ఆనలు బగ్గుంటాయని వాతావరణ శాఖ ముదాలే చెప్పినా కూడా మనలో నెల రోజులు నీళ్ళెత్తి పోసిర్రు ఓ వారం కిందనే బాహుబలి మోటార్లు బంద్ చేసి పంపులు ఆపేసి కాళేశ్వరానికి రెస్ట్ ఇచ్చిర్రు ఇంత ఆనల్ దంచురు దంచితే ఎత్తిన నీళ్లన్ని కిందికిడ్చిరన్నట్టు ఇంత పెద్ద మోటార్లు నడవాలంటే ఉత్తగదా మరి కరెంటు బిల్లులు కోట్లలోనే ఉంటది బిల్లు ఎంత అవుతుంది ఏడు వేల కుట్టిన కూడా మూడు వేల కుట్టున కూడా ఉంటాడు పది వేల కోటి పదిహేను వేల కోటి అయిన మా రైతుల ఎందుకు బంగారు వాసం కావాలి గిట్ల దబాయించుడే కానీ కాళేశ్వరం గచ్చాక కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు వచ్చింది మాత్రం అస్సలు చెప్పారు హాన నీళ్ళతోటి పాత ప్రాజెక్ట్లతో పంటలకు నీళ్లు వస్తే అదంతా అంతా కాలేశ్వరం కింద జమకొచ్చి గొప్పగా ప్రచారం అన్నట్టు నదిలకెళ్లి నీళ్ళెత్తి మళ్ళా నదిలో పోయవలసిందే గానీ వరద నీళ్ళని దాసుకునే సవలత్తు లేదు మరి కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్ల మీద డిజైన్లు మార్చి తాప కింద ఖర్చు వెంచి లక్ష కోట్లు వేచి ఆగమాగం మాత్రం మాత్రం ప్రాజెక్టుగా కట్టినందుకు రైతులు ఇంలేమో గానీ కాంట్రాక్టర్ గారి బంగ్లైతే వాసం అయ్యింది చర్యలు ఇక లాభం లేదు రేపటల్లుండి మూర్త అన్నం కలుస్తా నా ఆటో ఎక్కించుకొని ఏడు కంటి ఆడికి తీసుకుపోతా కిరాయి పది రూపాయలు ఎక్కువనే ఇస్తాడు అరే ఉంచుకోతామే అని ఖర్చుల మందం కూడా ఇస్తాడు ఎట్లనన్నా వేసి అన్నం నా ఆటో ఎక్కించుకున్నదే కావాలి ఏ హే ఊకోవయా మూర్తనే మస్తు కష్టాలు ఉన్నాడు సోషల్ మీడియాలో వార్తలే రావచ్చే అంటున్నారులే అదంతా ఉత్త అబద్ధం అన్న తానే బొచ్చడు పైకం ఉన్నది మన అందరికంటే నిమ్మలంగా బతుకుతున్నాడు అరే నేను చెప్తాను అమ్ముతలేరా అయితే అన్నే చెప్తాడు ఈ నుండి ఇప్పటికి డబ్బా ఫోన్ వాడే కూడా కొందరు సోషల్ మీడియా ఈ కట్టలేక రెండు లేక ఇబ్బందులు పడుతున్నారు దేని స్థితిలో ఉన్నాడు సెన్స్ అమీర్పడే హాస్టల్లో ఉన్నానండి నేను ఏం హాస్టల్లో ఉన్నానండి నా చిన్న ఫోన్ అండి అందరూ ఈ ఫేస్బుక్లో లో వస్తుంది అందులో వస్తుంది ఇలా వస్తుంది నువ్వు కష్టాలు పడుతున్నావా రెంట్ గట్లా పోతున్నావా ఇబ్బందులు పడుతున్నావా అరే నీకు మేము డబ్బులు పంపిస్తాం నీ కూడా పంపించు అని అంటుంటే నాకు ఏడిపోతుంది ఆడు అభిమాన సెల్యూట్ చేస్తున్నా బాబోయ్ దండం పెడతా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు ఎవరు ఒక పైసా కూడా పంపించొద్దు ప్లీజ్ అని చెప్పుకుంటున్నాను అసలు ముచ్చట ఏంటంటే రైతన్న అనే సినిమా తీసిండు కదా గా మీటింగ్ లా గద్దర్ అని ఏమన్నాడంటే హైదరాబాద్ లో ఇంటి కిరాయి కట్టలేక యాభై కిలోమీటర్ దూరంలో పోయి ఇల్లు కిరాయి తీసుకుంటుంది దట్ ఈస్ నా రాయమాట లేదు లేదు కిరాయి కట్టలేక కాదు ఊర్లుడే నాకు ఇష్టం అని ఎమటే చెప్పిండు మూర్తన్న కానీ మనోళ్ళు ఖండించింది పట్టించుకోరు కదా మూర్తన్న కిరాయి కట్టలేక పట్నం అవతలు హాస్టల్ ఉంటుండు పాపం పైసలు ఇవ్వట కానీ ఎవ్వరికి దోషిందాలు వార్తలు వదిలిండ్రు సోషల్ మీడియా అది చూసి అన్న అభిమానులు ఫోన్లు చేస్తున్నట సాయం చేస్తామని పలిసి నేను రోజు సిటీకి కనీసం రోజుకి వెయ్యి రూపాయల మీటర్ అవుతుంది

వద్దు గురువు స్వీకరించిన కేసీఆర్ గారు నాకు ఎన్ శంకర్ గారికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయబోయే మహాను ఆయన వద్దని చెప్పా విశాఖపట్నంలో నీకు పది ఎకరాలు శాంక్షన్ చేస్తాను స్థలం అంత సాయం చేస్తాను రాజశేఖర రెడ్డి చెప్పిన పది ఎకరాలు కూడా స్వీకరించాలా మూర్తన్న సినిమాలు నచ్చి చంద్రాల సార్ కూడా ఆసరైతా అన్నాడట నాకు వద్దన్నాడట అర్ధర సొంతం చెమల దండు ఎర్ర దండోరా ఊరు మనదరా లాంటి లెజెండ్స్ హిట్ కొట్టప్పుడు కూడా చాపా తిండు వచ్చింది సముద్రం ఇస్తున్నా అయినా సినిమాలు తీస్తున్నాం అయినా చాపా ఇప్పటికి సుత అంతే సింపుల్ గా బతుకుతుండు ఏడికి పోయినా ఆటోలనే ఎవ్వరు తాన పైసలు తీసుకోడు ఓ డైరెక్టరు ఆయన సినిమాల యాక్టింగ్ చేస్తానికి నీకు ఇష్టం వచ్చినంత రాసుకో అని చెక్కిస్తే నా కొద్దన్న గొప్పోడు మూడుతన్న అంటే నచ్చిన సినిమాలు తీస్తాడు నచ్చినట్టు బతుకుతాడు ఎప్పుడు సొంత లాభం పెట్టుకుని నిల్వ చేసుకుని స్థలాలు కొనుక్కుని ఆ మెంటల్ ఆస్తులు ఏం లేకున్నా మస్తు ఆనందంగా ఉన్నాడట నేను చాలా హ్యాపీగా ఉన్నానండి నేను చాలా రిచ్ మెలోని

ఇల్లురుస్తుంది బాగా నిసులే సరిపోతుంది బాతుకునా బాతు కాళేశ్వరం ఎత్తిపోసుడు వరద వస్తుంది అని లెక్కనే ఉంది కదా నీ కథ కూడా ఏంటన్నారు తక్కువ కిరాయి మంచికుంటూ ఇగ ఆనొస్తే అలవలకి అలొస్తే గలగల అట్లుంది నా పరిస్థితి ఇంటి పైకప్పు జిల్లాలో కనే ఉన్నట్టుంది కనులు లేవ అది తీసుకునేటప్పుడు చూసుకోవద్దు అస్సలకే మా మీద నేను రాజు నా తటిగా పారేసుకోలేదు అడక్సి చెప్తున్నాను నేను రాత్రంతా ఆనకి నిద్ర లేదు పాడలేదు తడుచు పోని కూడా నేను గిట్లా వచ్చిన అనుకోని నేను జోప్ పెడతా ఆనొస్తే వరద రాకుండా వంటలు వస్తాయా మరి వాదంతా ఒక్కటి ఇచ్చినట్టు నెత్తి మీద బోర్డు కాంటాయి మరి ఒక్క ఆనకే గల్లీలో నీళ్ళు వస్తే ఇల్లు నిండిపోస్తుందా మరి ఇల్లు చిల్లర కూడా ఉందా ఒక్క నా ఇల్లు ఏంది మొత్తం హైదరాబాదే వానొస్తే హెరువైపోతున్నది నా వారి వీర్ కే గాని పైనపటరం లోన లోటరం అన్నట్టున్నది కాక ఏందమ్మో నీ అక్కిల్ల కథ గిట్లంటే పట్నంలో అంతటి ఇట్లానే ఉండను అంటున్నావేంది అవరే పట్నమరంగనే పిల్లగరికి బాగరేషి వస్తునది అమ్మా నీ రుడికి ఇట్లానే అయ్యమరి ఈ ఏడన మాంచక చేయి పైసలు తీసుకొని ఓట్లేస్తావు లీడర్ ని మోకం పెట్టుకొని అడుగుతావు ఏ ఊర్ మోకం ఇది ఇవలిచిర్రు పైసలు చూపిస్తావా మరి నీ రుడి పైసలే రాలేది దవరకు

హాకినప్పుడు మానమైంది చారూర్ నగర్ ప్రముఖమైంది బైర్మాల్ కూడా కుంటైంది మొత్తం ఇట్లా ఎవరు చూసినా వరదనే ఏ ఇట్ల చూసినా బురదనే ఇట్లుంటే సార్ కర్రీ ఏం చేస్తున్నట్టు చెరువులు కబ్జా పెట్టి నాలాల మీద ఇల్లు కట్టి వరద వడద ఎటువంటి చేస్తుండట మరి ఆగనే కడతా అంటే ఏం చేసినట్టు కట్టుకోమని మరి పర్మిషన్ ఎట్లా ఇచ్చినట్టు ఆఫీసర్లో దేవుదా కన్ను మూసుకొని కోకున్నారు ఈ సారి జోరుగానాలు ఉంటాయి అట పట్నం విడిచిపెట్టి నీ ఊరికి నువ్వు ఓ ఇన్నారెల్లా నీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఉండి నా బాస్కెట్ ఇట్లా నాదా అని అవుతుండేనా

మా దోస్గాను వాళ్ళు అయ్యా తిట్టిన తిట్టు తిట్టకుండా తిరుతుండు ఏమ్రా దినాం గాలికి తిరుగుతున్నావు బాధకా బాధకానీలు పెడతావు పొద్దుగాల పోతావు మా బటి వీళ్ళు వస్తావు ఇంటికి సర్కారు యాభై వేల కొలువులేస్తుంది అట వేయి పట్టుకొని చదివితే కాదా అని ఏ తెలియదు ఆ పొద్దుటే వేస్తామంటారు ఏదో ఒకటి చెప్పి వెనకపోతారని మావాడు వాడు చెప్పింది కూడా వాజివే మరి గవర్నమెంట్ జాబ్ లేసుడు ఇప్పట్లో డౌటే ఏడుతాంది ఖాళీల లెక్క తెలుస్తలేదట సర్కార్ కు ఏ శాఖలు ఎన్ని ఉన్నాయో ఇంకొక గప్పుడు వేస్తారు నోటిఫికేషన్ అది ఎన్నడో నిక్రంగా ఇవ్వలేక తెలియదు ఆరం రోజులకెళ్లి మంచి డ్రామా నడుస్తుంది మరి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో లెక్కియ్యాలని మొదలు సర్కార్ పెద్ద ఆఫీసర్ కి ఆర్డర్ చేసిండు సీఎం సారు రెండు రోజులకు అందరు ఆఫీసర్లతో మాట్లాడి రిపోర్ట్ తయారు చేసి సర్కార్ కి ఇచ్చిండు ఫస్ట్ నాడు మంత్రులు మీటింగ్ పెట్టి రేపు పురుషోత్తుగా మాట్లాడదామని తెల్లారు మళ్ళా కూర్చున్నారు మళ్ళీ ఇప్పుడు ఇంకో ఐదు రోజుల టైం ఇచ్చిండు మొత్తం లెక్కలు చెప్పాలని అంత ఒకే అయ్యే ముంగట లేదు లేదు మొదలు ఉద్యోగుల విభజన చేయాలి ప్రమోషన్ కనే ఖాళీలు నింపాలని ఉద్యోగ సంఘాలు కొత్త ముచ్చట ముంగడికి తెచ్చినాయి పది జిల్లాల తెలంగాణను ముప్పై మూడు జిల్లాలు చేసి ఐదేళ్ళు దాటినా కొత్త కలెక్టర్ బంగ్లాలు ఓపెనింగ్ చేసినా ఉద్యోగుల నేరువాపుడు ఇంకా కాలే ఎవరు ఏ జిల్లాకు పోతారో తెలువకుంటుంది ఇట్లు అనేది ఉద్యోగ సంఘాలన్నమాట వాళ్ళ వరకు ఇది కరెక్టే ఈ పని ఎన్నడో చేసేది ఉండే నానబెట్టి నానబెట్టి కొత్త కొలువులు వేస్తామనే ముంగట బయటికి తెచ్చిరన్నట్టు ఇక నోటిఫికేషన్లకు ఇట్ల కొంత ఆల్సం ఉద్యోగులను పనిచేసుకుని ఎన్ని నెలలు చేస్తారు యాభై వేల కొలువుల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఇంకేదన్నా పని చేసుకుంటే మంచిదేమో డబల్ బెడ్రూమ్ ఇండ్లు మాకు రాలేదు మాకు రాలేదు అని ఒళ్ళి కొన్ని జాగలల్లో ఇంకా ఇండ్లు ఇస్తలేదు సర్కారు మేమే తీసుకుంటామని తాళాలు వలగొడుతున్నారు వాళ్ళే ఓపెనింగ్లు చేసుకుంటున్నారు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు మాకు ఇస్తలేరు అని ధర్నాలు చేసిర్రు ఇక మా చంద్రవణ్ణయితే మందలు ఇస్తే నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలని ఉర్కులాడుతుంది వీళ్ళందరూ ఒక పార్కి ఇండ్లను చూస్తే చల్ మాకు వద్దనంటారేమో మీరు నమ్మినా నమ్మకున్నా ఇవి కొత్తగా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇన్లే చెత్త ఉరుస్తుంది గోడ నిమ్మిస్తుంది గచ్చు ఊట అవుతుంది కానీ ఇవి కొత్తగా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇన్లేకుండా మల్లయణ సాగర్ ప్రాజెక్ట్ కోసం పుట్టినూరు వస్తే గింత సక్కటి బంగ్లాలు కట్టించింది సర్కారు ఓ వండరాదు ఓ పండరాదు అంత ఆగమాగం జగన్నాథం సిద్దిపేట జిల్లా ముత్రాజుపల్లిలో ఇంత ముద్దుకుంటే గజ్వేల్ దగ్గర కట్టిన నీళ్ళు ఎంత మంచిగా ఉన్నాయో మొన్న చూడనే నే చూస్తుంది నాలుగు సింకులు దుల్పరిస్తే గిన్నెలు బోల్లు పెట్టాల్సిందే ఇక అద్దమాసంటి రోడ్లను చూడు ఎట్లున్నాయో కానీ ఈ ఇండ్ల గురించి సీఎం సార్ ఏమన్నాడో యాదుందా కొత్త పట్టణమే నిర్మించి గేటెడ్ కమ్యూనిటీ లాగా అవి అద్భుతంగా కనపడతా ఉంది ఆ తృప్తి ఉంది అవు కొత్తపట్నం శమక్కు అంటుంది ఉన్నోళ్ళది చిన్న తృప్తి కాదు ఈ గిడి చూడు రీ యాదాద్రి జిల్లా వంగపల్లి కాడ చెరువులనే డబుల్ బెడ్రూమ్ బంగ్లాలు కట్టినట్టు అయింది ఆనలు దంచుడు దంచే వరకు ఉతారులున్న ఇండ్ల కాడికి నీళ్లు వచ్చి గింత కథ అయింది ఇవేం డబుల్ బెడ్రూములు పబ్లిక్ ఇండ్లు ఎట్లుండాలి చల్లెడితో నీళ్లు తెచ్చినట్టే ఉంది పోరి ఈ తాప కప్పతల్లి ఆటలు లేవు వరదపాసం నాకు లేదు బొడ్రాయిలకు పూజలు లేవు అన్నలకు జలాభిషేకాలు లేవు అమ్మ వాళ్ళకు వాన మొక్కులు లేవు జరం తాల్సమైనా మంచిగానే అందుకున్నాయి ఆడిడానికి ఏం లేకుండా అంతటా పడుతుంది చెల్ల నిండుతున్నాయి బావులకు నీళ్లు వస్తున్నాయి బోల్ పూలు అవుతున్నాయి ఇక ఆడిడ తిప్పలు కూడా అవుతున్నాయి అనుకోరి ఓరి దేవుడు ఏందా వరదా చిన్నగా నూక్కొస్తలేదు పో తెల్లం దాకా గర్వీయకుండా ఆనలు దంచే వరకు వాగులు పొంగుడు పొంగుతున్నాయి ఊర్లు రోడ్లు కాలువలైనయి ఇండ్లు మునిగిన పంట లాగమైనయి ఆడా ఈడ అని ఏం లేదు ఊర్లంతటి ఇదే పరిస్థితి నిర్మల దూడున్ రోడ్డో షెరువో తెలువకుంటున్నది సిరిసిల్లాల శీతం తిప్పలు కాదు వరదలతోటి జగిత్యాలలో ఇద్దరు చిక్కుకుంటే గంటల కమానం తిప్పలు వడి వాగు వొంగి షానూర్లకు రాకపోకలు బంద్ అయినాయి ఒక్కొక్క ఇట్లా ఒకరు చేతులు ఒకరు పట్టుకొని అవతలకు దాటిండ్రు ఆనలతో టిప్పలు ఇట్లుంటే చెరువులు మత్తడి వస్తున్న కాడ చాపల షికారం జోరుగున్నది ఉన్నది మీది బాజికెళ్లి వరద నూకొచ్చే వరకు ములుగు జిల్లా బొగతా జలపాతం కాడ నీళ్లు గిట్లా దుంకుతున్నాయి పెట్రోల్ మీద పన్ను గుంజుతారు బండ్లు గున్న టాక్స్ కట్టవలసిందే బట్టలు ఉన్న టాక్స్ కట్టవలసిందే సరుకు సౌధల కాడ నుంచి అంగట్లో ఏం తీసుకున్నా సర్కార్ పోయే టాక్స్ పోతనే ఉంటాయి పబ్లిక్ తానే గింత పద్ధతిగా పన్నులు వసూలు చేస్తున్న వాళ్ళు వాళ్ళు కట్టవలసిన ట్యాక్సులు మాత్రం ఎంత లాపరం చేస్తున్నారో చూడండి జరా పట్నం మున్సిపాలిటీల్లో నిండా ముంచుతున్నారు పో సర్కారు వాళ్ళు ట్యాక్సులు కడతలేరు మరి ఏడేళ్ల సంది ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఆస్తి పన్ను కట్టాలన్న కి సిలగొట్టిన సెక్రటేరియట్ బిల్డింగ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఖరికి సీఎం సార్ ఉండే ప్రగత్ భవన్ కు గవర్నర్ మేడం ఉండే రాజ్ భవన్ కు పనులు పెండింగ్ లో పెట్టారు ప్రగత్ భవన్ మీదనే ఇరవై ఐదు లక్షల ఆస్తి పన్ను కట్టేది ఉందంటే కథ ఎట్లున్నదో చూడూరిగా హైదరాబాద్ లో రెండున్నర వేల సర్కారు బంగ్లాలు ఉంటే ఏడాదికి నూట రెండు కోట్లు ట్యాక్స్ కట్టాలి సర్కారు కానీ ఏడేళ్ల సంది ఇచ్చింది మొత్తం ముప్పై ఐదు కోట్లే ఇటు ఇచ్చేసరికి సర్కారు అటు తీసుకునే సర్కారు లేనాయ్ మనం మనం పరంపర పనులు కడతలేనట్టురు అడుగుతలేనట్టు అదే మనసు అయితే నోటీసుల మీద నోటీసులు పంపిస్తారు అవసరం అయితే బిల్డింగ్ సీజ్ చేస్తారు బాగా జప్తా కట్టించుకుంటారు పన్నులు కడతలేరని పనులు చేయకుండా నడవదు కదా రోడ్లు లేపీయాలన్నాయి నాలుగు సాఫ్ చేయాలనే జీతాలు ఇయ్యాలన్నా ఆమ్ సరిపోక అప్పులు తెస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పటికే నాలుగున్నర వేల కోట్లు అప్పులు తెస్తే నెలకు ముప్పై కోట్ల మిత్తి కట్టాల్సి వస్తుంది అంటే రోజుకు కోటి రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సులు కడితే కొంత ఏహే మనోళ్ళని మనం పన్నులు అడుగుడైంది బంగారు తెలంగాణ కోసం వాళ్ళు నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు మనం అందాల హైదరాబాద్ కోసం నలభై వేల కోట్లను అప్పు చేయద్దా అనుకుంటుండ్రేమో మరి మొన్న బల్కంపేటలో ఇల్లమ్మ కళ్యాణం జరిగింది కదా పట్నం చుట్టుముట్టుకెళ్ళి బగ్గనే వచ్చారు భక్తులు మంత్రులు పట్టుబట్టలు పెడితే భక్తులు ఒడి బియ్యం తీసుకొని వచ్చారు తల్లికి దగ్గరికి వెళ్ళి కళ్యాణం చూసి మహాభాగ్యం అనుకున్నారు బోనాలు నడుస్తున్నాయి కాబట్టి మొక్కలు ఉన్నోళ్ళు అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నారు ఇక నిన్న రాత్రికి ఈ కార్యం నడిచింది పలకంపేట ఎల్లమ్మ రథోత్సవ ఇది అమ్మవారిని రథంలో గుసుండబెట్టి రంగురంగుల కరెంటు బుగ్గలు సింగారిచ్చి గుడి సుట్టు ఊరేగింపు తీసిండ్రు ఆగో రథాన్ని గుంజటందుకు ఎట్ల పోటీ పడుతున్నారో మెల్లగా రథం గదులుతుంటే ముంగట పోతురాజుల ఆటలు శివసత్తుల షిగాలు ఎత్తుకొని అక్కల కోలాటాలు చిన్న మురిపెం కాదు పొద్దుగాల ఎల్లమ్మ తల్లికి పెద్ద పూజలు అభిషేకాలు చేసినాక ధ్వజస్తంభం కాడ బలిహారణ కార్యం నడిచింది అందరూ మంచిగుండాలని శాంతి హోమం చేసి పొద్ముఖంగా రథోత్సవం చేసిండ్రు మీదికెళ్లి ఆనబడుతున్నా తడుచుకుంటనే తల్లికి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు ఇప్పుడు జరంతా తగ్గినట్టున్నది కానీ మున్పు మాపటిలో అయ్యిందంటే గైకట్టే పట్టుకొని కరెంట్ తీగల కొండ్లు తగ్గించేటోళ్ళు ఊళ్ళల్లా మా లేచి వైర్ ఇంట్లో పెట్టి ఎవరు పని కాలపోతారు కరెంట్ వాళ్ళు వచ్చినా గింత కూడా దొరకకుండా ఇక మాత్రం చేసేది కానీ ఇప్పుడు అన్ని ఇళ్ళకి మీటర్లు తలగిచ్చిర్రు కానీ అన్న ఎస్వంటి ఉపాయం చేసిండ చూడండి ఎవ్వరు చూడొద్దని పాక్కుంటా పాక్కుంటూ అన్నగారు రైట్ తీసి వైర్ ఖరాబిగా ఇది ఖరాబిగా అన్నా నేను ఇన్నే ఉన్ననే అన్నాడు పక్కింటి మీద ఉన్న కరెంట్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ లో చాలా మంది దొంగతనంగా కరెంటు వాడుకుంటుండ్రట బిల్లులు రాకుండా కరెంటు చెకింగ్ కొస్తుండ్రని తెలిసి చిన్నగా పోయి వైర్ తీసేద్దాం కానీ అది వరకే ఆఫీసర్లు వచ్చి ఇంటి మీద కూసిన వరకు ఉత్తగనే దొరికిపోయింది అన్నట్టు ఇంత కష్టపడుతున్నందుకు బందోబస్తు కేసు రాసి గట్టిగానే పైన్ వేసిండ్రట ఇంత తెలివిగాల్లో ఉత్తగనే ఇడిసిపెట్టే కంటే కరెంట్ ఆఫీసు ల కొలువీస్తే ఇంకెవ్వరికి సోటిమతులు చేయకుండా చూస్తాడేమో జర ఆలోచన చేయురు సార్లు ఇవి ఇలాంటి తీన్మార్ వార్తలు ఇవి ఉంటాం అలా నమస్తే